హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈనాడు దినపత్రికలో నేను ఈ సచివాలయ ఉద్యోగాల ప్రిపరేషన్కు సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చాను. సో అదే ఆర్టికల్ని చాలామంది చూసినా చూడకపోయినా కానీ మరలా వివరించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని మీకు చేస్తున్నాను. సో మనకి ఆ ఎగ్జామ్ జరిగే రోజును వదిలేస్తే ఇక సచివాలయ ఉద్యోగాల ప్రిపరేషన్కి మన చేతుల్లో ఉన్నది 17 రోజులు. ఈ 17 రోజుల్లో ఏ తరహా మెళుకువలను పాటిస్తే మనం సక్సెస్ అవుతాము అనే దిశగా నేను ఇప్పుడు ఈ వీడియోని మీతో చేస్తున్నాను. సో నిజానికి అసలు ఈ ఎగ్జామ్ జరిగిద్దా లేదా అనే సందేహంతో చాలామంది సరైన రీతిలో ప్రిపేర్ అవ్వలేదు. అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే కేటగిరీ 1 కింద ఉన్నటువంటి ఉద్యోగ రకాలు ఏవైతే ఉన్నాయో, అవి పంచాయతీ కార్యదర్శి కావచ్చు, రాష్ట్ర వార్డు కార్యదర్శి కావచ్చు, మహిళా సంరక్షణాధికారి కావచ్చు, వీటన్నిటికీ ఓన్లీ జనరల్ స్టడీసే ఉంటుంది. మిగతా కేటగిరీలన్నిటికీ 50 మార్కులకే జనరల్ స్టడీసు, 100 మార్కులకు వాళ్ళ సబ్జెక్ట్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అటు మిగతా 2-3 కేటగిరీ ఉద్యోగాలైనా, కేటగిరీ 1 ఉద్యోగానికైనా జనరల్ స్టడీస్ అనేది చాలా కీలకమైన సబ్జెక్ట్. సో ఆ జనరల్ స్టడీస్లో గతంలో మొదటి విడతలో జరిగిన పరీక్షలో ఏ విధంగా ప్రశ్నలు వచ్చాయి అనే దాని ఆధారంగా నేను మిమ్మల్ని దీనికి ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాను. అదే ఆధారం, ఇంకా వేరే ఇతరత్ర ఆధారాలు ఏమి లేవు. అయితే ఆ ప్యాటర్న్ని ఫాలో అవుతారా లేదా ఏమైనా ఫాలో అవ్వకపోయే ప్రమాదం ఉందా అని కూడా కొద్దిగా సందేహం ఉన్నప్పటికీ, బట్ కామన్ సెన్స్తో మనం ఆలోచిస్తే ఏ విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది చూద్దాం. సరే, కేటగిరీ 1లో 75 మార్కులు 75 మార్కులు 2 విభాగాలుగా జనరల్ స్టడీస్ ఉన్నాయి. కేటగిరీ 2, 3 వాళ్ళకి 50 మార్కులుగా జనరల్ స్టడీస్ ఉంది. ఇప్పుడు మొదటి విడతలో జరిగిన పరీక్షను దృష్టిలో పెట్టుకుని మనం పరిశీలిస్తే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు అంటే ఈ 17 రోజుల్లో మీరు టైంని ఎట్లా వినియోగించుకోవాలని మీలో ఒక సందేహాన్ని క్లారిఫై చేసేందుకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన వికేంద్రీకరణ అంటే ఈ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నవరత్నాలు, వీటి మీద ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఫస్ట్ స్టాండ్ అన్నమాట. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం ఏ పథకాలను చేపట్టింది, అలాగే విద్యా వైద్యంలో ఎలాంటి పథకాలు ఉన్నాయి, అలాగే పరిపాలన పరమైన కొత్త చట్టాలు ఏంటి, ఇవన్నీ కూడా అడగటానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. అందువల్ల మీరు ఫోకల్గా ముందు ఈ నవరత్నాలు, ఇతర గ్రామీణాభివృద్ధి పథకాలు ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువ దృష్టి పెడితే మనకు సత్ఫలితాలు రావడానికి అవకాశానికి ఒక స్టెప్ పడుతుందని చెప్పవచ్చు. అలాగే రెండవది మనకి ఆర్థిక సర్వే మరియు బడ్జెట్. సో ఏ రంగానికి ఎన్ని కేటాయింపులు చేశారని పర్టికులర్గా కేటగిరీ 1 వాళ్ళకి అడిగే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఆర్థిక సర్వే మరియు బడ్జెట్ మీద, ఏపీ ఆర్థిక సర్వే, ఏపీ బడ్జెట్ మీద దృష్టి పెట్టండి. సో దాన్ని వీలైనంత సింప్లిఫై చేసి, మీకు మార్కెట్లో కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అవి చదివినా పర్వాలేదు, ఎందుకంటే 17 రోజుల టైమే కాబట్టి. ఇప్పుడు ఆ 300-400 పేజీల వాల్యూమ్స్ ముందేసుకుని చదివితే ఫలితాలు ఉండవు. అందుకని నేను ఈ ఆర్టికల్లో కూడా ఆర్థిక సర్వే చాలా కీలకము అని చెప్పాను. అయితే దాంట్లో జాగ్రత్తగా, ఎగ్జామ్ చిన్న ఎగ్జామే కాబట్టి మనం పెద్ద ఎత్తున లోతుగా చదివే ప్రయోగాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోండి అని నేను పేర్కోవడం జరిగింది. సో ఇప్పటివరకు చెప్పిన వాటిలో మనకి గ్రామీణాభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ, తర్వాత ఆర్థిక సర్వే మరియు బడ్జెట్లు, ఇవి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అనే కాంటెక్స్ట్లో మనకి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అలాగే మనకి ఇంకొక విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ సంబంధిత భౌగోళిక అంశాల మీద కూడా మంచి స్థాయిలోనే ప్రశ్నలు అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధిత భౌగోళిక అంశాల మీద కూడా మంచి ప్రశ్నలే అడుగుతున్నారు. అందువల్ల వీలైనంత సింప్లిఫై చేసిన ఏపీ జియోగ్రఫీ బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటే దాన్ని ఒకసారి రివిజన్ చేయడం బెటరు ఈ 17 రోజుల్లో కూడా. అలాగే కరెంట్ అఫైర్స్, ఈ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఒక పెద్ద సందేహం ఏంటంటే, అసలు పాత ప్రశ్నాపత్రం తయారై ఉందా, ఉంటే అది ఇస్తారా లేకపోతే కొత్తది ఇస్తారా అని. ఏదేమైనా కానీ ఒకటి వాస్తవం అండి, ఎగ్జామ్ జరగటానికి 3-4 నెలల కాల వ్యవధిని పరిగణలోకి తీసుకుంటారు.
కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది అని అనుకుంటే కొత్తగా పేపర్ ఈ పరీక్షా తేదీని దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తే మాత్రం మనకి జూన్ జూలై ఆగస్ట్ నెలలకు ప్రామాణికం అని చెప్పుకోవచ్చు. లేదు ఆ లాస్ట్ టైం ఫస్ట్ టైం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది అంటే జనవరి నుంచి చదవటానికి అవకాశం ఉంటుంది. అందువలన మనకి కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకమైన విభాగం కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలని మీరు కొంచెం 3 నెలల కాలాన్ని ఏమో కేంద్రకంగా తీసుకోండి, అంటే ఫోకల్గా తీసుకోండి, 6 నెలల కాలాన్ని పెరిఫరల్గా తీసుకోండి. తీసుకుని రోజు ఒక 2 ఆర్ 3 అవర్స్ టైం దానికి కేటాయిస్తే మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే మొదటి విడతలో జరిగిన పరీక్ష దృష్ట్యా ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ లాంటి ప్యూర్ సైన్సెస్ మీద ప్రశ్నలు చాలా తక్కువ వచ్చింది. అన్నిట్లో ఒకటి 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 అని అడిగారు. ఎక్కువ ప్రశ్నలు శాస్త్ర సాంకేతిక పర్యావరణ అంశాల మీద అడిగాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎన్విరాన్మెంట్. మీకు ఇప్పుడు కనుక టైం సరిపోద్ది అనుకుంటే ఈ తక్కువ సమయంలో దాని మీద కూడా దృష్టి పెట్టచ్చు. ఓకే, అంటే ముఖ్యంగా పర్యావరణ సంబంధిత విషయాలు, శాస్త్ర సాంకేతిక. ఈ శాస్త్ర సాంకేతికలో కూడా కరోనా నేపథ్యంలో వ్యాధులు, వాటి సంబంధిత విషయాలు, ముఖ్యంగా గ్రామీణ భారతంలో, గ్రామీణ ఆంధ్రప్రదేశ్లో తరచూ ఇబ్బంది పెట్టే వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటి మీద మీరు దృష్టి పెడితే కొంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ఓకే, అంటే నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనకు వచ్చే ఉన్నటువంటి ఈ 17 రోజుల సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేదే నా కాంటెక్స్ట్. అంతేగాని ఇప్పుడు టోటల్ ప్రిపరేషన్కి సంబంధించిన వ్యూహం కాదు ఇది. ఓకే, అలాగే నేను గమనించినంతవరకు మొదటి విడత పరీక్షలో మానసిక సామర్థ్యాల మీద దగ్గర దగ్గర 28 ప్రశ్నలు ఉన్నాయండి, 28 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ మానసిక సామర్థ్యాలు అనే దాన్ని పరిశీలించేందుకు అటు లాజికల్ రీజనింగ్తో పాటు ఇటు అర్థమెటిక్ సంబంధిత ప్రశ్నలు కూడా అడిగారు. కాబట్టి ఆ విధంగా ఆ రెండింటిని కూడా ప్రామాణికంగా తీసుకుని డైలీ ఒక 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే, అంటే నేను మీ కట్ షార్ట్లో ఎక్కువ ప్రశ్నలకు హ్యాండిల్ చేయాలి అనే ఉద్దేశంతో, షార్ట్ టైంలో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను సెలెక్టివ్ ఐటమ్స్ మీదే మాట్లాడుతున్నాను. ఓకే, కాబట్టి ఆ విధంగా మానసిక సామర్థ్యాలు అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు మనం స్థూలంగా పరిశీలిస్తే కరెంట్ అఫైర్స్లో ఒక 20 బిట్స్, లాజికల్ రీజనింగ్ వీటిలో ఇంకో 20 బిట్స్, పర్యావరణము సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక 10 బిట్స్, స్కీములు, వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద కనీసం ఒక 20 బిట్స్, అంటే 150కి మనం కేటాయించుకుంటే. అలాగే ఆర్థిక సర్వే బడ్జెట్ మీద ఒక 5 నుంచి 10 ప్రశ్నలు, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాల మీద ఒక 5 నుంచి 10 ప్రశ్నలు మనకు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం నేను ఇప్పుడు వెళ్ళిపోయి చరిత్ర చదవండి లేదా అది చదవండి ఇది చదవండి అని లోతైనటువంటి విశ్లేషణ జోలికి నేను పోదలుచుకోలేదు. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా మీరు ప్లాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఎక్కువ ప్రశ్నలకు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మొదటి విడత జరిగిన ఎగ్జామ్లో తెలుగు భాష మరియు ఆంగ్ల భాషకు సంబంధించిన అంశాల మీద ప్రశ్నలు వచ్చాయి, దాదాపు 10 పైన ప్రశ్నలు ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో మీరు ఏం చేయాలంటే ఆ 10 పైన ప్రశ్నలకు కూడా ఆన్సర్ చేయాలి అనుకుంటే మీరు కొంచెం గ్రామర్ పార్ట్ మీద దృష్టి నిలపండి. గ్రామర్ పార్ట్ మీద బాగా ప్రశ్నలు అడిగాడు, అలాగే ఒక ప్యాసేజ్ ఇచ్చి దాంట్లోంచి క్వశ్చన్లు ఇచ్చి మీ యొక్క రీడింగ్ కెపాసిటీ, మీ యొక్క గ్రాస్పింగ్ పవర్ అవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనం ఇప్పుడున్నటువంటి కొద్ది సమయంలో పర్ఫెక్ట్గా వినియోగించుకోవాలి అంటే ఇలా సెలెక్టివ్ అంశాలను ఎంపిక చేసుకుని దాంట్లోనే మీరు కృషి చేయండి. అర్థమవుతుందండి. అలాగే కేటగిరీ 2-3 ఉద్యోగులకి అయితే నేను చెప్పేది, మీకు ఈ 10 ఇంతకుముందు చదివి ఉండకపోతే ఈ 17 రోజుల్లో కూడా మీరు మీకు దొరికే 5 గంటల సమయం దొరుకుతుంది అనుకోండి, 4 గంటల సమయం మీ సబ్జెక్ట్ మీద పెట్టండి. ఎందుకంటే సబ్జెక్ట్లో మీరు రాణిస్తేనే జనరల్ స్టడీస్లోకి దిగండి. సబ్జెక్ట్లో వచ్చే మార్కులకి జనరల్ స్టడీస్ మార్కులు అదనంగా తోడైతే సక్సెస్ అనేది వస్తుంది. అసలు సబ్జెక్టే మార్కులే 100 మార్కులకే మీరు వీక్గా ఉన్నారనుకోండి, ఈ 50 మార్కుల కోసం ఇప్పుడు టైం వెచ్చించినా కానీ ప్రయోజనం ఉండదు. అందువల్ల మీ సబ్జెక్టుల మీద ముందు పట్టు సంపాదించుకుని ఇప్పుడు నేను ఏవైతే సెలెక్టివ్గా చెప్పానో వాటి మీద దృష్టి పెడితే ఎక్కువ ప్రయోజనాలు మీకు రావటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఏదో టైం దొరుకుతుందిలే అని అనుకోకుండా స్థూలంగా
ఇలా సెలెక్టివ్ పార్ట్స్ మీద చేయండి. అలాగే బిట్ బ్యాంకులు లాంటివి ఇప్పుడు చదవద్దండి. మీ సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్నే చూడండి. అలాగే కొత్త బిట్లు టెస్ట్లు కూడా ప్రాక్టీస్ చేయొద్దు. అది ఒక ప్రమాదకరమైన పరిస్థితి. దానివల్ల ఏమవుతుందంటే మీరు సరైన రీతిలో ప్రిపేర్ అవ్వకుండా టెస్టులు రాస్తే వచ్చిన మార్కులు చూసి నిరుత్సాహం వచ్చి మీరు డిప్రెషన్కి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అటువంటి జరగకూడదు అనుకుంటే మీరు ఇప్పుడు మీకున్న సిలబస్లోని అంశాన్ని ఆ ప్రామాణికమైన పుస్తకాలు తీసుకుని మీరు చదివితే ఉపయోగకరంగా ఉంటుంది. సో నేను ఈ నవరత్నాలకు సంబంధించి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, ఆర్థిక సర్వేకి సంబంధించి ఆల్రెడీ ఒక జూన్ నెలలో 25-26 తారీఖుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టినాక మన పుస్తకం కూడా విడుదలైంది. మార్కెట్లో చూడండి. ఆర్ఎల్స్ మీకు ఈబుక్స్ కూడా దొరుకుతున్నాయి. అవి కూడా అంటే ఈబుక్ మీ ఊళ్ళల్లో గ్రామాల్లో మీకు ఈ పుస్తకం అందుబాటు లేకపోతే ఆ ఈబుక్ను తీసుకుంటే దాంట్లో ఈ నవరత్నాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు లాంటివి బాగా వివరంగా ఇవ్వటం జరిగింది. దాన్ని ఉపయోగించుకోండి. సో ఈబుక్ కావాలి అనుకుంటే గవర్నమెంట్ జీఓవిటీ జేఓబిఎస్ పిఆర్ఈపి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఈబుక్ ఉన్నది. ఈ ఆర్థిక సర్వే, సంక్షేమ పథకాలు, నవరత్నాలు మొదలైన వాటికి సంబంధించి. సో ఇదండి స్థూలంగా. కాబట్టి దొరికిన 17 రోజుల్ని సద్వినియోగం చేసుకుంటే, పోటీ అనేది అందరికీ సమానమైన పోటీయే కాబట్టి పెద్దగా టెన్షన్ పడకుండా చక్కగా దీన్ని ప్లాన్ చేసుకోండి. ఇది 2 సెప్టెంబర్ 2020 ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్లో నేను వివరించినటువంటి అంశాలు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో జాగ్రత్తగా స్టెప్పులు తీసుకుని, జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని పరీక్షకు హాజరైతే ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.